వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. ఇలాంటి వ్లాగ్ చేసి చాలా రోజులైంది. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ బ్యాక్ టు నార్మల్ వచ్చేసానండి. అరౌండ్ 11 o'clock అయింది ఇప్పుడు. మై మేడ్ జస్ట్ లెఫ్ట్, షీ హెల్ప్ మీ విత్ ద కుకింగ్. సో లంచ్ కూడా రెడీ అయిపోయింది. మినిమల్ క్లీనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. బట్ ఇప్పటి నుంచి ఇంకా జనరల్గా నేను ఎలా అంటే ముందుగానే థింగ్స్ టు డూ లాగా రాసుకొని క్లీనింగ్ చేస్తాను అనమాట. మొత్తం ఇంట్లో ఎవ్రీ పార్ట్ ఒక్కొక్క రోజు క్లీన్ చేస్తూ ఉంటాను. సో దట్స్ నార్మల్ ఫర్ మీ. సో అది ఇన్ని రోజులు చేయకుండా ఉండడం నాకు అసలు పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఏ పని కనిపించినా సరే దాన్ని ముట్టుకోకుండా ఉండడం, చేతికి రెస్ట్ ఇవ్వడం కోసం. అండ్ ఇప్పుడు అగైన్ ఐ వాంట్ టు స్టార్ట్ దట్ న్యూ ఇయర్ లోపు చాలా వరకు క్లీనింగ్ ఫినిష్ చేయాలి అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయి రెడీగా ఉంది ఇంకా. సో వేరే వేరే చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి చేస్తాను. అండ్ ప్లాంట్స్కి కూడా వాటర్ పోసి చాలా రోజులైంది. ఐ డోంట్ నో వై వింటర్ వచ్చిన తర్వాత డస్ట్ ఇంకా ఎక్కువైతున్నట్లు అనిపిస్తుంది నాకు. ఎంత డస్టింగ్ చేయాల్సి వస్తుందంటే బాల్కనీ అంతా డస్టీగా అయిపోయింది. ఇంతకుముందు అంత వచ్చేది కాదు, ఇప్పుడు ఇంకా టూ మచ్ అయిపోయింది అనమాట. వింటర్లో మేబీ విండ్ వల్ల అయ్యుండొచ్చు. సో 11 o'clock బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. లెట్స్ సీ హౌ ద డే గోస్ బై. స్టే ట్యూన్ విత్ మీ టిల్ ఎండ్. నేను ఐబ్రోస్ చేసుకొని చాలా రోజులైందనమాట. సో ఇవాళ దాని మీద టైం స్పెండ్ చేశాను, ఒక 15-20 minutes ప్లక్ చేసుకొని తర్వాత థ్రెడ్డింగ్ చేసుకున్నానమాట. అసలు ఇంకా పార్లర్కి ఎప్పుడు వెళ్తాము అనేది కూడా అర్థం కావట్లేదు. నేను రేర్గానే వెళ్ళేదాన్ని, బట్ అట్లీస్ట్ అప్పుడప్పుడు వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. వంట అయితే రెడీగా ఉంది. సాలెడ్ కట్ చేద్దామని ముందే ఫ్రిడ్జ్లోంచి తీసి వెజిటబుల్స్ అన్నీ బయట పెట్టానమాట. నేను కుకింగ్ చేసేటప్పుడైనా లేదంటే సాలెడ్ కట్ చేయడానికి ముందైనా ఎప్పుడైనా సరే వెజిటబుల్స్ తీసి ఒక గంట ముందే బయట పెడతాను. దానివల్ల మన కుకింగ్ ప్రాసెస్ ఫాస్ట్ అయిపోతుంది, కట్ చేయడం ఫాస్ట్ అయిపోతుంది, అంతా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. సో అవే కట్ చేస్తున్నాను ఇక్కడ. ఈ మధ్య కాలంలో సాలెడ్ చాలా ఎక్కువగా కట్ చేస్తున్నాను. వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఇది ఒక మెయిన్ పార్ట్ అనమాట. అండ్ 2021లో వన్ ఆఫ్ ద రెజల్యూషన్ ఏంటంటే ఇంకా ఎక్కువ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తినాలి అని. నార్మల్గానే నేను చాలా ఎక్కువగా తింటాను అనమాట, వెజిటబుల్స్ క్వాంటిటీ ఎక్కువ తింటాను. అన్ని రకాల వెజిటబుల్స్ తింటాను, నాన్ వెజ్ కంటే కూడా వెజిటేరియన్ అంటేనే నాకు ఎక్కువ ఇష్టం అనమాట. ఎప్పుడైనా బాగా తినాలి అనిపిస్తే తింటాను నాన్ వెజ్, బట్ మై ఫేవరెట్ ఇస్ వెజిటబుల్స్. సో ఇంకా ఎక్కువ పెంచాలి అని నా రెజల్యూషన్లో ఒక పార్ట్ అనమాట. 2021లో కలర్ఫుల్ ఫుల్ వెజిటబుల్స్ తినాలి అనేది. సో సాలెడ్ కట్ చేయడం అయిపోయింది. కొద్దిగా లెటస్, టొమాటో, ఆనియన్, కీరా. అసలు ఇవి కొద్ది కొద్దిగా తిన్నా సరే చాలా ఫిల్లింగ్గా ఉంటుందండి. నేను లంచ్ వడ్డించుకున్నాను, ఒక 2 pulka, 1 cup బచ్చల కూర పప్పు అండ్ బీన్స్ అండ్ ఆలు ఫ్రై. నేను కొద్దిగా ఆలు పక్కన పెట్టేసి వీలైనంత ఎక్కువగా బీన్స్ వేసుకున్నాను. సో లంచ్ అయిపోయింది. నేను ఏం డిసైడ్ చేసుకున్నానంటే ఇప్పటి నుంచి ఎవ్రీ డే కొద్దిగా చెత్త తీసేస్తూ ఉందాము అని డిసైడ్ అయ్యాను అనమాట. ఈ బాస్కెట్ ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు ప్రతి షెల్ఫ్ దగ్గరికి వెళ్ళి అందులో పనికిరానివి అంటే ఎక్కువగా సార్ట్ అవుట్ చేయను, ఫస్ట్ చూడగానే ఏవైతే ఈ పనికిరాదు అనిపిస్తుందో అవి తీసేసి పడేస్తాను అనమాట. ఇవాటికి ఈ బాస్కెట్ నింపాలని టార్గెట్గా పెట్టుకున్నాను. సో వన్ లుక్లో ఏవైతే వేస్ట్ అనిపిస్తాయో అవి తీసేస్తాను. ఇలా చాలా చాలా డీక్లట్టర్ చేసే పని ఇంకా మిగిలిందనమాట. సో బెడ్ సైడ్ టేబుల్ సార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ కొన్ని వేసాను ఇందులో, పనికిరాని మాస్క్ అండ్ కొన్ని డిఏవే చేద్దామని తీసి పెట్టానమాట. బట్ అవి పనికిరావు, ఇంకా పాడైపోయాయి, అవి కూడా పడేస్తున్నాను. సో ఇప్పుడు ఇది ఫుల్గా నింపాలన్నమాట. అండ్ డేట్ అయిపోయిన మెడిసిన్స్, ఇలాంటి కట్టేసిన బిల్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఇవన్నీ సార్ట్ చేయాలి. లంచ్ తర్వాత ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను ఇవాళ. సమ్హౌ డీక్లటర్ ఎప్పుడు చేసినా సరే నాకు చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుందండి. ఏంటో మైండ్లోంచి కూడా అన్ని టాక్సిక్ థాట్స్ తీసేసినట్లుగా అనిపిస్తుంది అనమాట. ఇలాంటి చెత్త అంతా తీసి పడేస్తూ ఉంటే దిస్ ఈజ్ మై వన్ ఆఫ్ ద ఫేవరెట్ టాస్క్, ఇలాంటి వేస్ట్ అన్నీ తీసి పడేయడం. కిచెన్లోంచి కూడా చాలా వచ్చాయండి, ఎక్కువ వెతకలేదు అసలు. జస్ట్ అట్లట్లా చూస్తుంటేనే కిచెన్లో అయిపోయిన బాక్సెస్ అండ్ డేట్ అయిపోయినవి ఇట్లా బోల్డ్ ఉన్నాయన్నమాట. ఇంకో రాయన్ పెన్నులు, ఎప్పుడో కుక్కర్ కొన్నాను దాని బాక్స్ కూడా ఉంది, ఇవన్నీ పడేశాను.
సో ఇప్పుడు 3:45 అయిందండి. ఏదైనా స్నాక్ చేద్దామని కిచెన్లోకి వచ్చాను. ఇంత చల్లగా ఉంటుంది కదా, నేనైతే మోస్ట్ ఆఫ్ ద టైం స్వెటర్ వేసుకునే ఉంటున్నాను. సో స్నాక్ ఏంటంటే కార్న్ తెప్పించాను, మార్నింగ్ 2 తెప్పించాను అనమాట. ఈ 2 ఇప్పుడు బాయిల్ చేస్తాను. నేను వాక్ వెళ్ళే ముందు ఏదైనా తినేసి వెళ్తాను అనమాట కంపల్సరీగా. సో అది నాకు వర్కౌట్ అయింది. ఏంటంటే కొద్దిగా ఎనర్జీతో వెళ్తే బాగా వాక్ చేస్తున్నాను. 10,000 steps పక్క ఫినిష్ చేస్తున్నాను అనమాట. అదే ఆకలి తీరు వెళ్ళాను అనుకోండి, ఇంకా ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చేలా అన్నట్లు ఉంటుంది. సో అందుకే ఏదైనా హెల్దీ స్నాక్ తినేసి వాక్ వెళ్తున్నాను. అండ్ గ్యాప్ కూడా ఉండాలి కదా, తినగానే వెళ్ళలేము. అట్లీస్ట్ ఒక 30 minutes గ్యాప్ ఉండాలి. అందుకే 3:45 స్టార్ట్ చేస్తున్నాను. అరౌండ్ 4:30 తినొచ్చు అండ్ 5 or 5:30 నేను వాక్ వెళ్ళొచ్చు అనమాట. సో నాకు 10,000 steps ఫినిష్ చేయడానికి 1.5 hours పడుతుందండి. అంటే కిందే కదా పిల్లలు అడ్డొస్తూ ఉంటారనమాట. సో నేను అంత సూపర్ స్పీడ్ కాకుండా మీడియం స్పీడ్ కంటే కొంచెం ఎక్కువ అనమాట అలా నడుస్తున్నాను. సో ఇట్ టేక్స్ 1.5 hours టు ఫినిష్ 10,000 steps అనమాట. సో ఈ స్నాక్ చేద్దాము, చేసిన తర్వాత టీ పెడతాను. సో బిగ్ బాస్ లాస్ట్కి వచ్చేసింది కదా, ఎవరు విన్ అవుతారని అనుకుంటున్నారు మీరు? నా గెస్ అయితే అభిజిత్ విన్ అవుతాడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఎలాగో అలా గెస్ చేస్తూ ఉంటాం మేము. సో ఆల్మోస్ట్ నా గెస్ కరెక్ట్ అవుతుంది అనమాట. సో ఈసారి ఏమవుతుందో చూద్దాము. మోస్ట్లీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏది ఏమైనా ఎంత అటెన్షన్ సీకర్స్ ఉన్నా, ఎంత ఎంటర్టైనర్స్ ఉన్నా, గొడవ పెట్టుకునే వాళ్ళు ఉన్నా, ఏదున్నా ఫైనల్ విన్నర్ వచ్చేసి కామ్గా కంపోజ్డ్గా ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకునే వాళ్ళే అవుతారు. సో లెట్స్ సీ ఏమవుతుందో. బట్ నేను కూడా అభిజితే విన్ అవ్వాలి అనుకుంటున్నాను. నాకు టోటల్ జర్నీ వైజ్ ఐ లైక్ హిమ్ వెరీ మచ్. అంత కామ్ ఉండడం చాలా కష్టం, వెరీ డిఫికల్ట్. లైఫ్లో కూడా అంతే, అంత కామ్ ఉండడం అవసరం. నాట్ ఓన్లీ ఇన్ ద షో, అదొక బెస్ట్ క్వాలిటీ అనమాట. అట్లా అన్ఎఫెక్టెడ్గా ఉండడము, ఈవెన్ లైఫ్లో అట్లా ఉన్న వాళ్ళు కూడా మంచి సక్సెస్ఫుల్ అవుతారు. సో ఏమైందో చూద్దాం, నా గెస్ కరెక్ట్ అయితే కాదా చూద్దాం. అరౌండ్ 5 o'clock అట్లా టీ పెట్టానండి. మోస్ట్లీ నా లైఫ్ స్టైల్ అంతా చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఆల్ డేస్ ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయన్నమాట, ఎప్పుడన్నా బయటికి వెళ్తే తప్ప. ఇంట్లో ఉంటే ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి, నాకు అలా అలవాటు అనమాట. కొంతమందికి అది బోరింగ్గా అనిపించవచ్చు, కొంతమందికి ఆర్గనైజ్డ్గా అనిపించవచ్చు, కొంతమందికి మిలిటరీ స్టైల్లో అనిపించవచ్చు, బట్ ఐఆమ్ లైక్ దిస్. అరౌండ్ 5:30 వాక్ వెళ్ళడానికి రెడీ అయ్యాను. ఐ విల్ ఫినిష్ 10,000 steps అండ్ షో యూ. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ 2 చూపిస్తాను. సో లెట్స్ గో. వాక్ స్టార్ట్ చేసేటప్పుడేమో చల్లగా ఉంటుంది, జాకెట్ వేసుకొని వెళ్తాను. కొద్దిసేపటి తర్వాత వేడిగా అయిపోతుంది అనమాట. వచ్చిన తర్వాత ఇంక డిన్నర్ ఏం చేయాలి అనేది చూడాలి. మోస్ట్లీ ఎక్కువ ఏమి ఉండదు. సో ఇప్పుడు కిందకు వచ్చిన తర్వాత స్టెప్స్ ట్రాక్ చేయడం స్టార్ట్ చేశాను. 0 దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ మాస్క్ పాకెట్లో పెట్టుకొని వెళ్ళానమాట కిందకు వెళ్ళిన తర్వాత, అప్పుడు పెట్టుకున్నాను. మాస్క్ పెట్టుకొని ఫాస్ట్గా వాకింగ్ చేస్తుంటే చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది, బట్ తప్పదు. బికాజ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మా అపార్ట్మెంట్లో చాలామంది వాక్ చేస్తారు. సో మనం క్రౌడ్లోకి వెళ్ళినప్పుడు కంపల్సరీ పెట్టుకోవాలి కదా. సో క్లాత్ మాస్క్ కాబట్టి కొద్దిగా బెటర్. అండ్ ఫైనల్లీ ఒక 1.5 hours తర్వాత ఇంటికి వచ్చాను. అండ్ ఇప్పుడు చూస్తే 10,200 steps అయ్యాయండి. అండ్ ఆ తర్వాత డిన్నర్ చేయడం స్టార్ట్ చేశాను, రైస్ పెట్టాను వాళ్ళిద్దరికి. అండ్ నాకు బాబా రామ్దేవ్ కిచిడీ చేసుకుంటున్నాను, ఇది నేను మీకు వీడియోలో కూడా షేర్ చేశాను. అండ్ ఇదైతే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది, ఈజీగా కూడా అయిపోతుంది. సో అవి చేశానన్నమాట. ఆ తర్వాత నేను డిన్నర్ సర్వ్ చేసుకున్నాను. ఇది కిచిడీ. అండ్ ఆఫ్టర్నూన్ కట్ చేసిన సాలెడ్ అలాగే ఉంది. అండ్ కర్రీస్ కూడా అవే ఉన్నాయి, అవే కొద్ది కొద్దిగా కర్రీస్ వేసేసుకొని రైస్ బదులు కిచిడీతో తిన్నాను అనమాట. ఈ కిచిడీ కానీ లేదంటే నేను తాగే బెడ్ టైం డ్రింక్ కానీ ఇవన్నీ నేను చాలా ట్రై చేసిన తర్వాతే వీడియోలో షేర్ చేశానండి. ఎవ్రీడే తీసుకుంటున్నాను నేను వాటిని. ఇంకా పడుకోబోయే ముందు పెసలు నానేసానమాట, రేపటికి పెసరట్టు చేద్దాము అనేసి. పెసరట్లో చాలా ప్రోటీన్ ఉంటుందండి, మనం హ్యాపీగా తినొచ్చు వెయిట్ లాస్ ప్రోగ్రాంలో కూడా. సో ఇలాంటి టేస్టీ టేస్టీ ఫుడ్ తిని కూడా మనం వెయిట్ తగ్గొచ్చు అనమాట. అండ్ ఇది బెడ్ టైమ్ వెయిట్ లాస్ డ్రింక్. అండ్ చాలా బాగుంటుంది కూడా, హెల్త్కి కూడా బాగుంటుంది, డైజెషన్ కూడా బాగా అవుతుంది. సో దీన్ని ఎవ్రీడే పడుకునే ముందు తాగుతున్నాను. అండ్ వింటర్ కదా, ఇంకా చక్కగా వేడివేడిగా తాగితే బాగుంటుంది కూడా. సో దిస్ ఈజ్ హౌ ఐ స్పెంట్ మై డే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఇంకో న్యూ కాన్సెప్ట్తో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్.